ఈ రోజు నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలవుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఉదయం 10 గంటలకి గవర్నర్ గారి ఉపన్యాసం, అది అయిన తర్వాత ఎందుకంటే ఆయన ఉపసభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, అది అయిన తర్వాత 11 గంటలకి బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఈ బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి అన్నది నిర్ణయించి ఎజెండాని అనౌన్స్ చేయటం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి హెచ్ఓడీస్ అందరితోటి మీటింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మీటింగ్, ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. అనేక అంశాలు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అనేక బిల్లుల్ని ఈ సెషన్లో ప్రవేశపెట్టబోతూ ఉన్నాం. అలాగే 23-24 వార్షిక బడ్జెట్ను కూడా ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతూ ఉన్నాం. అందువల్ల ఈ అసెంబ్లీలో అన్ని అంశాలు, అన్ని బిల్లులు, వాటి మీద డిస్కషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకనంటే గత అసెంబ్లీ మాదిరిగా కాకుండా ప్రతిపక్ష పార్టీలను కూడా కోరుతూ ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మని మీ ద్వారా కోరుతూ ఉన్నా, అలాగే ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా అసెంబ్లీకి రమ్మని కోరుతూ ఉన్నాం. అన్ని అంశాల మీద ప్రభుత్వం ఎప్పుడు కూడా చర్చకు సిద్ధంగా ఉంటుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వ పరిపాలనకు సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని, అలాగే ఇంకా అవలంబించబోయేటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఈ బడ్జెట్లో మరి అలాగే ఈ సెషన్స్లో డిస్కషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల మీ ద్వారా కోరుతూ ఉన్న సభ హుందాగా జరగాలని, మరి అలాగే ఈ బీఎస్సీ మీటింగ్ అనంతరం ప్రభుత్వం యొక్క ఎజెండాని, ఈ అసెంబ్లీ ఎజెండాని కూడా వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.